Welcome to Yatish Bulletin. I am Traksham from Yatish Center Vijayawada. I am Pramila, Yatish Center Vijayawada. ముఖ్యాంశాలు నాస్తికత్వం ద్వారానే సమాజంలో నైతిక విలువలు పెంపొందుతాయి. ప్రముఖ నాస్తికులు గోర. దేవుడు మానవ కల్పితం. స్వర్గ నరకాలు లేనే లేవు. మతం, గుళ్ళు, గోపురాలు వ్యర్థం. సైన్స్ ఒక్కటే సమాజాన్ని సుఖవంతం చేస్తుంది. ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త లోథర్ బర్బ్యాంక్. నిజం కాని దాన్ని నిజమనుకోవడమే పెద్ద మూఢనమ్మకం. డాక్టర్ సమరం. సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ 13 మే 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి, తెలివైన ఓటరుగా ఉండండి. నమోదు నుండి ఎన్నికల ఫలితాల వరకు మీ ఓటు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా, అభ్యర్థుల సమాచారం, అన్ని వివరాలు ఒకే చోట. నేడే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిఏ స్మార్ట్ ఓటర్ జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, నాస్తికత్వం ద్వారానే సమాజంలో నైతిక విలువలు పెంపొందుతాయి అన్న గోరగారి మాటలను కాస్త వివరించండి. అవును ప్రమిల, నాస్తికత్వం ద్వారానే సమాజంలో నైతిక విలువలు, ఆస్తిక ద్వారా కాదు. చూస్తున్నాం, మనం ఎప్పుడు చూసిన వాళ్ళకి రెండు పదాలు ఉంటాం, నీతి, అవినీతి అని. నీతి అంటే ఏంటి? మంచి. నీతివంతుడు అంటే మంచి పనులు చేసేవాడు, మంచి ప్రవర్తన కలవాడు. నీతి. అవినీతి అంటే చెడు, చెడు పనులు చేసినప్పుడు అవినీతి పరుడు. మరి దీంతో పాటే ఇంకొక శబ్దం ఏంటో, నైతికత. సమాజంలో మరి మంచి పెరగాలంటే నైతికత ఉండాలి. అంటే మనం చేసే పనిలో మంచి మంచి ఉండాలి, అది నైతికత. మన ప్రవర్తనలో నైతికత, మన ఆలోచనలో నైతికత ఉండాలి. సరే, ఓకే, నీతికి అవినీతికి ఎలా ఉన్నాయి? మరి ఏమంటారంటే, ఆస్తికులు దేవుల్లో నమ్మకం లేకపోతే అంత అవినీతే. వాడు అవినీతి పరుడు అవుతాడు, దుష్టుడు అవుతాడు, చెడు పనులు చేస్తాడు, చెడు ఆలోచనలు ఉంటాయి అని అంటారు. మరి దేవుళ్ళో నమ్మకం ఉంటే వాడు మొత్తం అంతా నీతిమంతుడు, మంచి పనులే చేస్తాడు, అంతా మంచే చేస్తాడు అని. అంచేత సమాజంలో నీతి కాపాడబడాలంటే దేవుళ్ళో నమ్మకం ఉండాలి. ఇది ఆస్తికులకు వాదన. సమాజంలో నీతి ఉన్న దైవంలో నమ్మకం ఉండాలి. దైవంలో నమ్ముకుంటేనే వాడు తగ్గదు. దానికి ఏం చేశారు ఆస్తికులు? పాపం, పుణ్యం. ఎవడైతే చెడు పనులు చేస్తారో, అంటే ఎవడైతే అవినీతి పడుకో ఉంటాడో వాడు నరకానికి పోతాడు, ఎవడైతే మంచి పనులు చేస్తాడో వాడు స్వర్గం వస్తుంది. అలాగే ఎవడైతే నీతివంతుడిగా ఉంటాడో వాడికి మోక్షం వస్తుంది, పరమాత్మలో లీనమవుతాడు. అంచేత నీతి, ఇదంతా ఆస్తికత్వం ద్వారానే సాధ్యం అని అంటారు ఆస్తికులు. కానీ వాస్తవాన్ని తీసుకుంటే మరి సమాజంలో నీతిని పెంచేది, నీతిని కాపాడేది, నీతిని అందులో ఎక్కించేది దైవ నమ్మకం అన్నట్లయితే, చూస్తున్నాం మరి దేవాలయాల ధర్మకర్తలు ఉంటారు, ఎంతమంది దేవాలయాలు ఆస్తి, దేవుళ్ళో నమ్మకంతో భక్తులు భూముల్ని, వాళ్ళ సంపదల్ని దానం చేస్తే ఈ దేవాలయ ధర్మకర్తలు స్వాహజేరు చూస్తున్నాం, అది నీత. అలాగే బాబాలు, స్వామీజీలు చూస్తాం, ఓ ధార్మిక బోధన చేస్తారు, దేవుడి గురించి బోధన చేస్తారు, ఎంతో గొప్పగా దేవుడి గురించి చెప్తారు. కానీ వాళ్ళ మాటలతో బుడి కుట్టించి వాళ్ళు చేసే పనులు ఉన్నాయి, తెలుసు కదా. డేరా బాబా లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారు, ఇప్పుడు జైళ్ళలో యావజశిష్యులు అనిపిస్తున్నారు, అది నీత. ఏది నీతి? అలాగే సమాజంలో మనం చూస్తుంటే రకరకాలేంటి. మరి నీతి అంటే మరి మనుషులందరూ మంచి పని చేయాలి, మనుషులందరికీ మేలు కలగాలి. మరి ఆస్తికత్వంలోనే కులాలు, అగ్ర కులస్తులు అహంకారంతో నిమ్మన వర్గాల వాళ్ళని నీచంగా చూస్తారు, అది నీత. ఒకళ్ళు చాలా తక్కువ చూసి, హీనంగా చూసి బాధ పెడుతున్నారు. అలాగే కొంతమంది ఉంటారు,
మరి ఓ దైవ భజనలు చేస్తుంటారు, చేస్తుంటారు మరి దేవునికి తీసుకెళ్ళి కానుకలు పెద్ద ఇక తిరుపతి లాంటి చోట్ల ఇంకో చోట్ల వజ్ర కిరీటాలు బంగారు కిరీటాలు దేవునికి సమర్పిస్తారు. చేసే తర్వాత మైనింగ్లో మోసాలు, ఇంకో పెద్ద మోసాలు, చివరి కళ్ళకి ఏమో చివరి వాళ్ళు ఎలా అంటుంటారు. ఏది నీత? మరి సమాజంలో చూస్తే స్త్రీలని ఎంతో అనగదు కొంచుతున్నారు, అది నీత? ఏమి నీతి? మరి వీళ్ళందరూ ఆస్తులే, దేవునికి ఎంతో కాన్పులు సమర్పిస్తుంటారు, చేసేది ఎంత? మరి వ్యాపారం అవినీతితో కూడిన వ్యాపారం ఇస్తారు, అది నీత? మరి ఆస్తికత్వం దేవుళ్ళ నమ్మకం కాపాడుతుందా? దేవుళ్ళ నమ్మకం ఇది ఇంతమంది ఎన్ని అవినీతి పనులు జరుగుతున్నాయే సమాజంలో. మరి ఆ దేవుని మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఇవన్నీ చేసేది, దేవుని పూజించేవాళ్ళే, దేవుని కానుకలు ఇచ్చేవాళ్ళే. మళ్ళీ ఇంకా చూస్తే ఇలాంటి వాళ్ళందరూ ఓ చేసి దేవుని పూజలు చేస్తూ కానుకలు ఇస్తూ మరి సన్మానాలు పొందుతూ ఎంత చేసేది. మరి మనిషి దోపిడీ చేస్తున్నారు, మనిషిని అడగదొక్కుతున్నారు, మనిషిని నిర్దాక్షిణ్యంగా ఎలా చేయాలంటే హీనంగా చూస్తున్నారు, అది నీత? మరి ఇక్కడ మన భారతదేశం ఇసే, మరి ఫారెన్ కంట్రీస్లో కూడా మరి తెల్లవాడు నల్లవాడు, ఆ వన్ వర్షం తెల్లవాడు నల్లవాడు అహంకారంతో ఎంత ఘోరాది ఘోరమని చేస్తున్నారు, అది నీత? మరి దేవుడు ఉన్నాడే, వాళ్ళ దేవుళ్ళ నమ్మకం ఉందిగా. మరి దేవుళ్ళలో నమ్మకం లేకపోతేనే అంత ఘోరం, దేవుళ్ళ నమ్మకం ఉంటేనే అంత మంచి పని చేస్తారు, అంతా మంచి చేస్తారు కదా చెప్పేది. దేవుళ్ళ నమ్మకం అంటే ధర్మం నాలుగు పాదాలు నడుస్తుంటారు కదా, ధర్మం నాలుగు పాదాల్లో నడుస్తుంది దేవుళ్ళ నమ్మకం అంటే. ఇది నాలుగు పాదాలు నడవ ధర్మమా? ఏది ధర్మం? అరే దేవుళ్ళ నమ్మకం నీతిని కాపాడుతుంది, దేవుళ్ళ నమ్మకం నైతికతని పెంచుతుంది అన్నప్పుడు ఆ నైతికత ఏది? అందుకనే గోరా గారు చెప్పారు, నీతి నిలబడాలంటే సమాజంలో నీతి పెంపొందాలంటే నాస్తికతమే కావాలి అన్నారు. ఎందుకు కావాలన్నారు? నాస్తికత్వం అంటే సమానత్వం, నాస్తికత్వం అంటే సంఘదృష్టి, నాస్తికత్వం అంటే వ్యక్తి విలువ, వ్యక్తి గౌరవం, అదే నీతి. చెప్పింది చేయడం, చేసింది చెప్పడం నీతి. ఇక్కడ ఆస్తికత్వం ఏంటి? అంతా చెప్పేది ఒకటి, చేసేటి చెప్పేది దైవభజనలు, చేసేదంతా అందరికి తెలిసిందే. అంచేత దేవుళ్ళో నమ్మకం నీతిని కాపాడుతుంది, దేవుళ్ళో నమ్మకం లేదా నీతిని కాపాడలేరు అనేది కరెక్ట్ కాదు, అది తప్పు. నూట పడగట్టు. మరి దేవుళ్ళో నమ్మకంతో వెళ్ళే స్వర్గం నరకం అంటున్నారు, నాకు స్వర్గం పోతున్నారు, మరి ఎంతమంది నరకం పోతున్నారు, ఏమవుతుంది? అన్నీ ఊహలు, దేవుడు ఒక అబద్ధం ఊహ, స్వర్గం నరకాలు అన్నీ అబద్ధాలే. అబద్ధాల మీద నువ్వు నీతిని ఎలా కాపాడగలవు? వాళ్ళు భయం భయపెడు, స్వర్గం నరకం భయపెడుతుంది, భయం కలిగిస్తే కనీసం నరకం అంటే అన్నారు, ఏమైనా అవుతుందా? అంచేత యథార్థం అనేది ఆచరణలో కనబడాలి. అంచేత ఘోరాగారు ఏం చెప్పారు? నీతి సామాజిక అవసరం, నీతి సామాజిక అవసరం. ఆసక్తి చేస్తుంది నీతి దేవునికి ప్రియమైనది, ఆచేత దేవుని దగ్గర వెళ్ళడానికి నీతి కావాలి అంట. ఇవి దేవుని తెలంగా ఎవడం లేదు, అంటే దేవుని గురించి అది దేవునిది అనుభవం ఉండే కాదు, ఏం కాదు కనుక అంతే మోక్షం కూడా నీతి సంబంధించి కాదు కనుక చెయ్యాల్సిన చెత్త అంతా చేస్తాను, అవినీతి పనులన్నీ చేస్తాను. సమాజం ఎంత అవినీతి ఉంది, ఎంత దోపిడీ ఉంది, ఎంత దుర్మార్గం ఉంది, వాళ్ళందరూ ఆస్తికులే, ఎక్కడ నీతి ఉంది? కానీ నాస్తికత్వంలో నీతి సామాజిక అవసరం, ఈ అబద్ధాల మీద నీతి నిలబడడం కాదు సామాజిక. అంచేత ఎవడైనా తప్పు పని చేస్తే, మంచి పని చెడు పని చేస్తే శిక్షిస్తాడు, అది శిక్షించాలని చెప్తాడు, వాళ్ళని బట్టబయలు చేస్తాడు నాస్తికుడు. ఆస్తికుడు ఏం చేస్తాడు? వాడు పాపాన్ని వాడు పోతాడులే అని ఊరుకుంటాడు, వాడి పాపాన్ని వాడు చూస్తే పోతాడులే అని, లేదా దేవుడు వాడి గతి చూస్తాడులే అని
నిర్లిప్తత ఉంటుంది ఆస్తిక సమాజంలో. అంచేత అవినీతి కూడా అవినీతి చేస్తూనే ఉంటాడు. కానీ నాస్తికత్వంలో నీతి సామాజిక అవసరం కనుక చర్చస్ని సమాజంలో వ్యక్తిస్తారు. నాస్తికులే నాస్తిక సమాజంలో వ్యక్తులు చెక్ చేస్తారు అవినీతి పనులే. అక్కడ చేస్తారు వాడు పాపనుడు పోతాళ్ళే దేవుడు చూసుకుంటాళ్ళే అన్నంతో ఈ అవినీతి అంతా కొనసాగుతూ ఉంటుంది. నీది సామాజిక అవసరం ఎప్పుడున్నామో దాని దగ్గర అందుకనే మనం ప్రజాస్వామ్య వ్యవస్థ పెట్టుకున్నాం. నాస్తికత్వం ప్రజాస్వామ్య వ్యవస్థ బహిరంగ విధానము. చట్టం వెంటనే అవినీతి పెట్టి చట్టం శిక్షించాలి. కానీ ఆస్తిక ధోరణిలో ఉన్నప్పుడు చట్టాలు కూడా అమలు పడు సరిగ్గా. అలా కాదు నీతి సంఘావసరం అన్నప్పుడు చట్టం బలీయంగా ఉంటుంది. చట్టం తన పని చక్కగా చేస్తుంది. వ్యక్తులు కమిట్మెంట్తో సామాజిక అవసరంగా సమాజంలో మంచిని పెంచడానికి మంచిని చేయడానికి చేస్తాయి. అందుకోసం నాస్తికత్వం చక్కగా ఉపయోగపడుతుంది. నాస్తికత్వం ద్వారానే సమాజంలో నైతిక విలువలు పెంపొందుతాయి. నీతి సామాజిక అవసరం, చెప్పిందే చేయడం, చేసిందే చెప్పడం నాస్తికత్వం. అంచేత ఆస్తికత్వం ద్వారా నైతిక విలువలు కాపాడబడవని స్పష్టంగా కనబడుతోంది. బాబాలు స్వామీజీలు ఆ దాడి పిల్లలు అందరూ గొప్ప గొప్ప వాళ్ళ పిల్లలందరినీ చూసుకో, జీతాలు చూసుకో, వాళ్ళ కార్యాలు చూసుకో, దేవాలయాల్లో జరిగే చూసుకో, అంతరికి మనుషుల మధ్య మరి ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, ఈ వ్యత్యాసాలన్నీ నాసిక తప్పుదే. సమానత్వం, వ్యక్తి గౌరవం, మనిషికి సమానమైన అవకాశాలు అందరికీ ఈ రంగం ఉండేవాడు కదా. నీతి పెంపొందేది కేవలం నాస్తికత్వం ద్వారానే, ఆస్తికత్వం కాదు, ఆస్తికత్వం ద్వారా అయినట్లయితే సమాజంలో ఇంత అవకతవకలు, ఇంత అసమానత్వం, ఇంత దోపిడీ, ఇంత దుర్మార్గం ఉండవు. అంచేత నీతి దేవుళ్ళో నమ్మకం లేకపోతే సమాజంలో నీతి ఉండదు అన్నమాట. అబద్ధం, దేవుడికి ఎంత అబద్ధం, ఈ మాట కూడా అంత అబద్ధం. అబద్ధాల మీద ఆస్తిక వ్యవస్థ ఉంది. అబద్ధాలు ఎప్పుడు నీతిని పెంచవు. అబద్ధం చెప్పడమే అది పెద్ద అవినీతి. అసలు నీతి గురించి మాట్లాడమే, ఆస్తులు నీతి గురించి మాట్లాడమే పెద్ద తప్పు, అదే పెద్ద అవినీతి. అంచేత నైతిక విలువలు కావాలి, అది నాస్తికత ద్వారా వస్తాయి. ఘోరాగా చెప్పిన నూటి నూరుపళ్ళు సమాజంలో నీతి పెంపొందాలంటే నాస్తికత్వమే కావాలనేది నూటి నూరుపళ్ళు. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? రిమీలా, దేవుడు మానవ కల్పితం, స్వర్గ నరకాలు లేనే లేవు. మతం కానీ, గుళ్ళు గోపురాలు కానీ ఇవేవి కూడా మానవత్వాన్ని పెంచవు. ఇవి అవసరం లేదు, కావాల్సిన కేవలం సైన్స్. సైన్స్ ఒక్కటే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది. శాస్త్రీయ విజ్ఞానం కావాలి, శాస్త్రీయ దృక్పథం కావాలి, అంతేగాని ఈ గుళ్ళు గోపురాలు ఈ మతాలు కాదు అని ఖరాఖండిగా చెప్పిన వ్యక్తి లూథర్ బర్బ్యాంక్. లూథర్ బర్బ్యాంక్ ఈయన అమెరికాలో ఆయన పెద్ద బాటనిస్ట్ అండ్ వృక్ష శాస్త్రజ్ఞుడు. ఎంత ఆయన ఒక రోజున చర్చిలో మాట్లాడుతూ ఇంత ఇదిగా చెప్పారు సార్, ఇవన్నీ దేవుళ్ళ అబద్ధాలు, ఇవన్నీ మూఢనమ్మకాలు, అసలు మీ మతం అనేది వేస్టు, సమాజానికి ఎందుకు పనికిరాదు, ఈ సమాజం వెనక్కి మళ్ళిస్తుంది, మనుషుల్ని పనికిరాకుండా చేస్తుంది, నిర్వీర్యులు చేస్తుంది. ఆయన ఒక చర్చిలో మాట్లాడితే క్రైస్తవ మతాధిపతులు మొత్తం ఆయన తిరుగుబాటు చేశారు, వెలేశారు ఆయన్ని. మీరు వెలేసుకోండి అసలు ఈ మతమే తప్పని అన్నాడు. వేసుకోండి, నాకే, నేను చెప్పేది నిజం. ఈ మతాలు పనికిరావు, ఈ చర్చిలు పనికిరావు, ఈ గుళ్ళు గోపురాలు పనికిరావు, ఈ సమాజానికి ఎందుకు పెరగవు. కేవలం సైన్సు, సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపరీ కావాలి, కానీ ఇది కాదని ఖరాఖండి చెప్పిన వ్యక్తి బర్బ్యాంక్, లూథర్ బర్బ్యాంక్ అన్నమాట. ఈయన ఇంకా అమెరికా మొత్తం తిరిగిదే అని పెద్ద శాస్త్రజ్ఞుడు, మరి బాటనిస్ట్ అంటే వృక్ష శాస్త్రజ్ఞుడు,
వచ్చేది అంత రివార్డు కూడా చేయి. అక్కడ ఆయన ఎప్పుడు ఈయన పైన అమెరికా తూర్పు రాష్ట్రం ఏంటి మసాచుసెట్స్లో 1849లో పుట్టారు ఆయన. ఈయన చాలా విజ్ఞానం సంపాదించిన తర్వాత ఇక అక్కడి నుంచి డార్విన్ ఎవల్యూషన్ థియరీని బాగా అధ్యయనం చేశారు, చాలా గంట పెట్టారు. అక్కడి నుంచి అంతేకాకుండా వృక్షశాస్త్రం మీద ఎన్నో పరిశోధనలు చేశారు. ఆయన చివరికి ఆయన ఈ మొక్కల్ని అంటు కట్టడం, ఈరోజు మేము అంటు కట్టడం చూస్తాం, రాక ఒక చెట్టుకు వచ్చి అంటు కట్టి ఒకదానికి ఒకటి, ఒక వేప చెట్టుకి ఒక ఇంకోటి అంటకి ఇంకొక మంట కట్టడం, లేకపోతే ఒక మామిడి చెట్టుకి ఇంకొక మంటు కట్టడం, ఆ చెట్టుకి ఈ చెప్పు పూలు పూయించడం, లేదా కాయలు కాయించడం అని మేము చూస్తాం. ఇవన్నీ ఎన్నో చేశారు ఆయన. అలాగే పొటాటో మన బంగాళం పండు ఒక అనేక రకాలు చేసే బంగాళం అత్యధికమేంటి ఈల్డ్ మంచి వచ్చేట్లే చేయడం కోసం చేసే. చివరికి ఆయన పొటాటో బర్డ్ బ్యాంక్ పొటాటోని కూడా పేరు వచ్చింది ఒక దానికి, ఆయన పేరు పెట్టారు. ఆయన ఎంత పరిశోధన చేశారు, అందరికీ తిండి కావాలి, అందరికీ తిండి ఆహారం కావాలి, ఈ ఆహారం ఇలా వస్తుందని చెప్పి ఆయన అనేక అంట్లు కట్టి అంట్లు కట్టి అని చేసి దాని వృక్షశాస్త్రంలో చేసే పరిశోధనలు ఇంత అంత కాదు. అనుక్షణమైన ఈ సమాజంలో అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి, అందరికీ అన్నవస్త్రాలు ఉండాలి, అందరికీ అన్ని అవకాశాలు అందుబాటులో ఉండాలి, ఇదే తీరు నాస్తికుని ఉండాలి. అందుకనే బహిరంగ నేను నాస్తికుణ్ణి అని ప్రకటించుకున్నాడు. ఏదో శాస్త్రీయ విజ్ఞానం కాదు, నేను నాస్తికుణ్ణి. ఈ మరి ఈ సమాజంలో మనుషులందరికీ సమానమైన అవకాశాలు రావాలి, సమానమైన గౌరవం కావాలి, ప్రతి వ్యక్తి సైంటిఫిక్గానే ఆలోచించాలి, ప్రశ్నించే తత్వం కావాలి, అంత సైంటిస్ట్గా కాలేజ్. అలాగైనా రకరకాల అనేక వందల వేల మొక్కల మీద పరిశోధన చేసి వాటిని ఉత్పత్తి చేసే రకాలు చేసి 5 గ్రంథాలు మొత్తం చేశారు. అది బాటనీ దాంట్లో అది చాలా ప్రసిద్ధి పొంది, అనేక వృక్షాలు ఆయన పరిచయం. అలాగే ప్రతిదీ కూడా పరిశీలన కావాలి, ప్రత్యక్ష నిర్ధారణ కావాలి, అంతేగాని ఉట్టేటి మాటలు కాదు, చేసి చూపించు. కబుర్లొద్దు, చేసి చూపించు. అందుకే నేను ఊరికి ఈ చేతిలో సిద్ధాంతం చెప్పలేదు, బాటనీలో అంత ప్రత్యక్షంగా చేసి చూపించాం. సైన్స్ ఏంటని అంత అంతే అరంగనే ఆయన తీసుకొచ్చి ఆయన ఆయన యూజెస్ తీరని ఈ సమాజంలో పిచ్చోళ్ళు పరిగిన వాళ్ళు ఉన్నారు, అలాంటి జాతి కాదు. ఎలా అయితే చెట్లలో నిర్వీర్యమైన చెట్లను తీసుకెళ్ళి వాటిలో మార్పు తీసుకొచ్చి మంచి మంచి చెట్లు వృక్ష జాతి మనం ఎలా పిలుస్తున్నాము, మనుషుల్లో కూడా ఆ రకమైన మంచి జాతిని వచ్చేటి చేయాలి, అంటే జెనెటిక్ ఇంజనీరింగ్. జెనెటిక్ ఇంజనీరింగ్ మనుషుల్లో కూడా ఒక మనిషి ఆరోగ్యమైన జాతి, మేధాసంపద కలిగిన జాతి, యూజెస్ థియరీ ఉంది, దాని ప్రకారం ఆయన కూడా చేశారు. అలాగే థామస్ ఆల్వా ఎడిషన్తో కూడా కలిపి ఆయన చేశారు. థామస్ ఎడిషన్ ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారన్నమాట, ఆ రంగ చేశారు. తర్వాత ఒకసారి ఒక హెన్రీ ఫోర్డ్ ఆయన పునర్జన్మ ఉంది ఆయన ఓ మాట్లాడుతుంటే, పునర్జన్మ అంటే ఇది అంత అది ఎవడ అసలు పునర్జన్మ లేదు, పునర్జన్మ ఉంది అని మాట్లాడేవాడు ఒట్టి మూర్ఖుడు అని చెప్పాడు హెన్రీ ఫోర్డ్కి. ఒట్టి మూర్ఖుడు, అజ్ఞాని, పునర్జన్మలు పరలోకాలు ఇవన్నీ కూడా అబద్ధాలు, ఈ అబద్ధాల మీద మాట్లాడేవాడు మూర్ఖుడు అంటే ఎంత ధైర్యం కాదు మనిషికి, ఎంత గుండె ధైర్యం. అంత మతస్థులు మతస్థులు మీద అంత చేసినమాట. అలాగైన చివరికి ఆయన 1926 ఏప్రిల్ 11 మరణించారు. ఆయన ఆ మరణించినప్పుడు ఆయన అనేక చెట్లు నాటాడు, మొత్తం పర్యావరణం కావాలని చేసి చెట్లు నాటాడు. ఆయన చేస్తే ఆయన చివరికి ఒక చెట్టు ఏ చెట్టు అయితే నాటాడు పర్యావరణం చెట్టు నాటాడు ఆ చెట్టు నీడలోనే ఆయన సమాధి చేశారు. చేసినప్పుడు ఆయన సమాధి చేసినప్పుడు చెప్పేదాడు, అమెరికా నుంచి అన్ని చోట్ల జనం 10,000 మంది పైగా వచ్చే అక్కడ అటెండ్ అయ్యారు సమాధికి ఆయన చేశాడు. అంటే ఆ మనుషుల్లో చైతన్యం ఎప్పుడైతే ఒక విషయాన్ని శాస్త్రీయంగా చెప్తామో అది జనాలు తీసుకుంటారు. ఆయన మదన చివరి దాకా ఈ మతం పనికిరాదు, ఈ మత విశ్వాసాలు పనికిరావు,
ఈ మూలము కలిపని రావు, జ్ఞానాల సైన్స్ నమ్మాలి, సైంటిఫిక్ ఆలోచించాలి అని చెప్పి చేసిన వ్యక్తి అనమాట. ఇలాంటి వ్యక్తుల వల్లనే ఈ సమాజం. నేను నాస్తికుణ్ణి అని బహిరంగ ప్రకటించుకున్నాడు. నాస్తికత్వం ద్వారానే వస్తుంది సమాజం ముందుకెళ్తుంది. నాస్తిక అంటే ఏదో ఏదో దేవుళ్ళు నమ్మక అంత అలా కాదు. నేను నాస్తికుని ఎప్పుడు అనుకున్నాడో అప్పుడే అతను కమిట్మెంట్ కనబడుతుంది. ఆ కమిట్మెంట్ గురించి బ్యాంకులు మాకు కనబడుతున్నాడు. ఇలాంటి వ్యక్తులే సమాజానికి అవసరం. ఈ వ్యక్తులే సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళేది. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఇది మా దేశం. నమస్కారం, నేను అంతర్జాతీయ విలువిద్యా క్రీడాకారిణి అర్జున అవార్డీ వెన్నం జ్యోతి సురేఖ. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, మనం కాకపోతే ఎవరు? రండి, బాధ్యత కలిగిన పౌరులుగా ఓటు వేద్దాం, దృఢమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మిద్దాం. పోలింగ్ తేదీ 13 మే 2024. బులెటిన్ కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మూఢనమ్మకం అంటే ఏంటి? నిజం కానిదాన్ని నిజం అనుకోవడం మూఢనమ్మకం. నిజం కానిదాన్ని నిజం అనుకోవడం అంటే ఒక అబద్ధాన్ని నిజం అనుకోవడం, దాన్నే నిజం పూర్తిగా నమ్మడం. అది అబద్ధం తేలినా నమ్మడం, నిర్ధారణ నిలవకపోయినా అది నమ్మడం. నేను పట్టిన కుందేటికి 3 ఎకాళ్ళు అన్నట్లుగా ఏమాత్రం దాని గురించి ప్రశ్నించే తత్వం లేకుండా, పరిశీలించే తత్వం లేకుండా, పరీక్షించే తత్వం లేకుండా దాన్ని నమ్మడం, నిజం నిజం అనుకోవడం, అంతకంటే ఇంకోటి అది పెద్ద మూఢనమ్మకం. అంటే నిజం కాని దాన్ని నిజం అనుకుని దాన్ని పూర్తిగా నమ్మడాన్ని మూఢనమ్మకం. అంచేత కానీ మనుషుల్లో కాసే ప్రతిది ముఖ్యంగా కాసినంటే దీనికే సరి ప్రతి ఒక్కళ్ళకి కాసింది ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం అనేది ప్రతి వ్యక్తికి కావాలి. ఆ రకం లేనప్పుడు ప్రశ్నించే తత్వం, పరిశీలించడం, పరీక్షించే తత్వం లేకపోతే మూఢనమ్మకాలు తగ్గుతాయి. మన దేశంలో కానీ ఇంకా ఇతర దేశాల్లో కానీ ఎక్కడ సరే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయంటే అక్కడ జన బాహుళ్యంలో ప్రశ్నించే తత్వం లేదు, మూర్ఖంగా నమ్మేది. దీని కారణం ఏది? మతం. మతం నువ్వు ప్రశ్నించవద్దు. ఇప్పుడు దేవుడు తిన్నానుకో, ఇప్పుడు దేవుడు ఈ మనుషులు ఎలా పుట్టారు? దేవుడు పుట్టించాడు. మరి దేవుడిని ఎలా పుట్టించారు? తప్పు. దేవుణ్ణి ఎప్పుడు ప్రశ్నించకూడదు, దైవ సంబంధం విషయం ప్రశ్నించకూడదు అంటారు. దైవ సంబంధమైన విషయాన్ని ప్రశ్నించకూడదు, కానీ నువ్వు ఎలా పుట్టావు మాత్రం అడగచ్చు. చూడు ఎలా ఉంటుంది మతం అనేది. అక్కడ పురిష్ట పెడుతుంది. ఎక్కడైతే మూలాన్ని మనం ప్రశ్నిస్తామో మతం, అక్కడ ప్రశ్నించడం పోదు. అక్కడి నుంచే మొదలవుతుంది మూలం. అంటే దేవుడి దగ్గర నుంచే మొదలవుతుంది. ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మమంటుంది, నమ్మిస్తుంది, మనుషులు అలా ఉంచుతుంది. నీకు దాన్ని తీసుకురండి. అందుకని ఇప్పుడు దేవుడు ఒక పెద్ద మూఢనమ్మకం, దేవుని మహిమలు పెద్ద మూఢనమ్మకం, వాళ్ళకి స్వర్గం నరకాలు మూఢనమ్మకాలు, జన్మ పూర్వజన్మ పునర్జన్మ మూఢనమ్మకాలు, అదృష్టం దురదృష్టం ఇవన్నీ మూఢనమ్మకాలే. అలాగే జాతకాలు, జ్యోతిష్యాలు, అతీత శక్తులు, మంత్రాలు, యంత్రాలు, వీటన్నిటికీ శక్తులు నాయండాలు, విభూదులు, తాయెత్తులు ఇవన్నీ కూడా మూఢనమ్మకాల కోవకు చెందినవే. ఈ తాయెత్తు కట్టుకో, నీకన్నీ మంచి జరిగిపోతుంది. ఎలా జరుగుతుంది? ఏం లేదు. ఈ తాడు కట్టుకో, నీకన్నీ శుభాలు కలిగిపోతాయి. ఈ రకంగా ఎలా వస్తుంది? ఈ తాడు కట్టుకుంటే, కాశీ తాడు కట్టుకుంటే మంచి ఎలా జరుగుతుంది? ఈ తాయితీ కట్టుకుంటే ఎలా వస్తుంది? యంత్రం కలిగితే ఎలా వస్తుంది అనేది ప్రశ్నించడం. మంత్రాలు అంటే మంత్రం ఏంటి? ఆ మంత్రం ఏంటి? ఆ శక్తి ఎలాగా నిరూపించు? ఏం లేదు. ఊరికి ఈ మూఢనమ్మకాల రకరకాల రకరకాల కట్టు కథలన్నీ వచ్చేసాయి. పురాణాలు, పురాణ గాథలు అన్నీ కల్పితాలు, మూఢనమ్మకాలకి మూలాలు. ఈ పురాణ ఇతిహాసాలు ఉన్నాయే, ఇవన్నీ కల్పితాలే. కానీ నిజాల్లాగా ఎన్ని మార్త్యాలు దానిండా, ఎన్ని ఇన్నయ్యి కాబోతే అడుగడుక్కి అన్ని మూఢనమ్మకాలే చెప్పేవా నేను? అన్నీ కల్పితాలే. కల్పితాలు నిజం అన్నమాట.
దానికి పూజలు పులుస్తారు పండగలు. ఓ బుద్ధి అసలు ఏమిట్రా అనేది ప్రశ్నించడానికి వీలు లేకుండా కాను. ఎక్కడ మతం, మత నమ్మికలు, దైవ నమ్మకం దీనిది నిజం కాందాన్ని నిజం అనుకోవడమే నిమూఢనమ్మకం అని వచ్చిప్పుడన్నీ అంతే అన్నమాట. అంచేత కొంతమంది అంటారు నువ్వు దేవుడు ఏదన్నావు కదా, దేవుడు అబద్ధం అన్నావు కదా, మరి గాలి కనబడదు కదా, గాలి కనబడదు కనుక గాలి కూడా మరి లేదుటవా అని అంటారు కొంతమంది అతి తెలియదు. దేవుడిని చూపించు, దేవుడిది ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు వాడికి ప్రత్యక్షంగా దేవుడిని చూపించలేడు, చెప్పలేదు, ఏమో ఉండదు మనకి. కానీ గాలిని దగ్గర గాలిని కనబడదు కానీ లేదంటారు. గాలి లేకపోతే ముక్కు మొయ్యి చేస్తాడు. గాలి అంటే ఒక ఫ్యాన్ పెట్టు ఇలా తగులుతుంది గాలి తగుతుంది. గాలి వల్ల నీకు అన్ని తెలుస్తుంటాయి. గాలిని నిరూపించవచ్చు, 100,00,000 ప్రయోగాలు చేసి చూపించవచ్చు గాలిని. ఇదిగో గాలి, ఈ గాలి అంటే ఇది గాలి అయితేలాగా, ఇది గాలి కంటికి కనబడపోయినా సరే భౌతికంగా దాన్ని మనం దాని ప్రయోగాల ద్వారా గాలి మనం చూపించవచ్చు. నిర్ధారణ చేస్తాం గాలి ఉంటే, గాలి లేకపోతే ఈ గాలి ఏం చేస్తుంది, గాలి ఎలా ఉంటుంది, ఏమవుతుంది గాలి అనేది మనం చూపించగలం. గాలి లేకపోవడం, గాలి ఉంటేను మన అనుభవంలో గాలి మనం చూపిస్తాం. కలకమంటది కాదు కానీ గాలి అనే దాని మనం. కానీ దేవుడు ఏం లేదు, దేవుడిని ఎలా చూపిస్తావు, ఎక్కడ ఏం చెప్తావు, అంత అబద్ధమే నిజంగా ఏం చూపించేది. కానీ వాళ్ళు అతి తెలివితేటలతో మూఢనమ్మకాలు సంబంధించడం కోసం కనబడితే దేవుడు కనబడితే దేవుడు లేక గాలి కనబడితే నువ్వు కొనుక్కుపోయా, గాలి కనబడితే కానీ నువ్వు ఎలా ఒప్పుకుంటున్నావు, దేవుడు కూడా అంతే అంటారు. గాలిని చూపిస్తున్నాం, నిరూపిస్తున్నాం, మన అనుభవంలో దాన్ని తెస్తున్నాం. కానీ నిజం కాని దాన్ని నిజంగా నమ్మించడానికి ఎన్ని ఎన్ని చీరలు చేస్తారు మూఢనమ్మకాలు పెంచి పోషించేవాళ్ళు. పురాణ గాథలు చెప్తారు, అన్ని కలిపితాలు ఎక్కడ నిజాలుగా చేరమని చేస్తారు మన పండగల్లో అన్నింటిలో కనబడ. అంచే అయితే ఎందుకు ఇంత ఉంది అంటే ఏంటంటే దీని కారణం మనిషిలో మూలం భయం, రెండు అజ్ఞానం. ఏమో ఏమైపోతుందో, ఏం జరుగుతుందో అనే భయం, అలాగే అజ్ఞానం. ప్రశ్నించకూడదు, ప్రశ్నించేది అయిపోతుంది. అమ్మో దేవుని గురించి ప్రశ్నిస్తావా, మహాత్మని ప్రశ్నిస్తావా, బాబాలు చేసే గాడల్ని ప్రశ్నిస్తావా. వాడు దేవుడు బాబా ఏ అంటాడు, మహాత్మ అంటాడు, ఇగో విభూషి అంటాడు, ఉంగరం ఇచ్చా అంటాడు, లేకపోతే ఒక నగ ఇచ్చాను అంటాడు. అంత గాడీయే మామూలు రోడ్డు పక్కన వాడు చేసే గాడీలు అవి. అది చేసేవారు, వాడు చేశామో బాబా చేశానో అది మహాత్మా, రోడ్డు పక్కన వచ్చే 10 రూపాయలు చేశాడు గాడీయే. ఎలా ఉంటుంది మరి మనుషుల్లో ఎలా ద్వంద్వమైనటువంటి నీతి ఉందో అని. అంచేత ఆ భయం అజ్ఞా ప్రశ్నించేస్తున్నా. అంచేత ఇలా ఉండే ఇవన్నీ ప్రతిదీని మనం ప్రశ్నించేది ప్రదత్వం కావాలి. నిజం అనేది నిజానికి నిలబడాలి, సత్య నిర్ధారణ నిలబడాలి. అంచేత సోక్రటీస్ మనకు తెలుసు, సోక్రటీస్ ఏది సరే ప్రద్దాన్ని ప్రశ్నించు, ఎందుకు ఏమిటి ఎలా. సోక్రటీస్ ఒక్కడే గేజ్ ఎలా, సోక్రటీస్ ఫిలాసఫీ ప్రశ్నించు 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 ప్రశ్నించేనే, ఆ ప్రశ్నించితేనే ఈ సమాజం ముందుకెళ్తుంది. మూఢనమ్మకాలని ఒక సరిచేది. అంచేత మతపరమైన ఆలోచనలు, మతపరమైన విశ్వాసాలు ఎప్పుడు కూడా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళవు. మూఢనమ్మకాల సమాజ ప్రగతికి అవరోధం. ఒకసారి ఒక సోక్రటీస్ దగ్గర ఒక వ్యక్తి వచ్చి, సరే దేవుడు లేరు ఏమి లేదంతా వచ్చాడున్నావు కదా, మరి ఈ వర్షాల కింద దేవుడు కురిపిస్తాయి, వర్షాల కింద వస్తాయి అని అడిగాడు. సోక్రటీస్ ఎక్కడ దేవుడే వర్షం కురిపిస్తాడు అంట. దేవుడు సోక్రటీస్ అనట, ఏం లేదు, ఎండకి వేడికి సముద్రంలో నీరు ఆవిరే పైకి వెళ్తాయి, అవే మేఘాల కింద అవుతున్నాయి. అయితే ఓకే అంతకి మరి మెరుపులేంటి, ఈ ఉరుములేంటి, అవి దేవుడు హుంకర్పులు కదా అన్నాడు. లేదు నాయన, మేఘాలు రెండు డాము ఢిక్కుంటే అక్కడి విద్యుత్ వస్తుంది అని చెప్పాడు. అంటే ప్రతిదానికి ఇది ఇలా కాదు అలా కాదు అని చెప్పుకుంటుంది చోకటి అరగ ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చేసి అరగా ఉరుములు పోయినాడు. ఇలాగే ఈ రంగా అయితే సోకటి అడిగాడు, మరి వర్షం ఎలా కురుస్తుంది, దేవుడే కురిపిస్తే వర్షం వచ్చేది, మేఘాలు అన్నావు ఉరుములు అన్నావు, వర్షం ఎక్కడ వస్తుంది, సరే దేవుడే కురిపిస్తున్నాడు అన్నాడు.
వర్షం ఇచ్చి చెప్పేది నిజంగా దేవుడే ఈ మేఘా సృష్టించి దేవుడే వర్ష కురిపిస్తుంటే కరువు కాటకాలు వస్తున్నాయి, అనావృష్టి ఉంటుంది, వర్షాలు కొరవక పంటలు నాశనం అవుతాయి, ప్రజలు తిండిలే చచ్చిపోతున్నారు. మరి ఎందుకు వర్షాలు కురిపించట్లా దేవుడు? అక్కడ మేఘాలు సృష్టించిన దేవుడే, వర్షాలు గురించి దేవుడు అయితే అనావృష్టి వచ్చినప్పుడు వాడు ఎందుకు వర్షం కురిపించరు? వాడు నోటలు పెట్టాడు. అంచేత ఎక్కడో కదా ప్రతి దాన్ని ఎలా ప్రశ్నించుకుంటూ వెళ్ళాలి, ప్రశ్నించుకుంటూ వెళ్ళాలి, పరిశీలిస్తూ వెళ్ళాలి, పరీక్షిస్తూ వెళ్ళాలి. ఆగిపోద్ది సోక్రటిస్ అదే చేశారు. ఎప్పుడైతే ప్రశ్న ఆగిపోతుందో మూఢనమ్మకం అక్కడ మొదలైపోతుంది. పరిశీలించడం అయిపోతుందో మూఢనమ్మకం మొదలవుతుంది. పరీక్షించడం అయిపోతుందో అక్కడ మూఢనమ్మకాలు వస్తాయి, మోసాలు మొదలైపోతాయి. అంటే మానవ జీవితంలో రీజనింగ్ బుద్ధి ఉపయోగించు. జంతువులకి వాటికి ఆ రీజనింగ్ ఆలోచించే శక్తి లేదు మనుషులకు. మనుషు కానీ మనుషులు కూడా ఈ మతం ఏం చేసినట్టే మనుషుల్ని ఆలోచించకుండా చేసినట్టు, రీజనింగ్ లేకుండా చేసినట్టు, క్వశ్చనింగ్ లేకుండా చేసి అందుకే నేను మూఢనమ్మకాలు తీసుకో. తుమ్మితేమో ఏదో అరిష్టం, ఏదో శక్కును వేసే అరిష్టం, ఈ శక్కుని ఆరేంటి, ఇవన్నీ ఎన్ని ఇవే మన ప్రతి ఒక్కరిని చూసి ఎన్ని రకాలుగా ఉన్నాయి. మనం అలా ఫాలో అయిపోతాం గుడ్డిగా బ్లైండ్గా. ప్రశ్నించట్లా మంచి రోజు చెడ్డ రోజు, తిది వారం నక్షత్రం, అసలు ఏమిటి వర్జ్యం, ఇవన్నీ అర్థం లేదు. ఏంటి వర్జ్యం ఏంటి, ఈ తిదిరి వారి నక్షత్రం ఇవన్నీ ఏంటి, ఇవి ఏంటి అసలు నేను అర్థం ఉందా అని ప్రశ్నించ. అలాగే వాస్తుశాస్త్రం, జ్యోతిశాస్త్రం కనీసం మనం చదువుకొని అన్వయిస్తున్నామా? చదువుని అన్వయించట్లేదు, తెలుసు విజ్ఞానం అన్వయించట్లేదు. అందుకే మూఢనమ్మకాలు ఉన్నాయి. అంచేత నిజం కాని దాన్ని నిజమని నమ్మడమే మూఢనమ్మకం. ఆ మూఢనమ్మకాలు ఎంత మేరకు తీసుకో సమాజం అంత ముందుకెడుతుంది. ఎంత మేరకు మనం ప్రశ్నించే తత్వాన్ని, పరిశీలించే తత్వాన్ని, పరీక్షించే తత్వాన్ని కోల్పోతామో అంతమేర సమాజం తిరోగమనం చేసినా కానీ పురోగమనం అవుతూ ఉండదు. ప్రిమిల మనం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా 20 ఛానల్స్ నడుపుతున్నాం. 20 ఛానల్స్ కూడా అందరినీ చక్కగా కొట్టు, జనాన్ని విజ్ఞానంతో చేయడం కోసం, జనాన్ని చేతులు చేయడం, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ ఛానల్స్ నడుపుతున్నాం. 20 ఛానల్స్ మనం స్పెషల్ చెప్పుకుంటున్నాం వరంగా. అలాగే ఒక్కోటి ఒక చేత ఒక యూనిక్ అని చెప్పచ్చు. అలాగే కన్జ్యూమర్ అవేర్నెస్, వినియోగదారుల అవగాహన అనేది చాలా అవసరం. వినియోగదారుని అవగాహన లేకపోతే, వినియోగదారునికి అవగాహన లేకపోతే ఎంతో మోసం జరుగుతుంది, ఎంతో దోపిడీ జరుగుతుంది, అలాగే ఎంతో నష్టపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ ఎప్పుడైతే ఉంటుందో ఆ అమ్మేవాడు జాగ్రత్తగా ఉంటాడు, చూసినవాడు కూడా తన బాధ్యత గుర్తుతాడు, తనకు హక్కుల్ని కాపాడుతాడు. వినియోగదారుని కూడా హక్కులు ఉన్నాయి, తన హక్కుల్ని కాపాడుకుని చక్కగా సరైన వరకు వస్తువు తీసుకుంటాడు, సరే దానికే సరిలేదు దాన్ని దాని తగ్గట్టుగా దాన్ని తను చేసే దాన్ని ఖర్చు పెట్టే పితే న్యాయ పైసాకి వాడు చక్కగా సరైన ఫలితం పొందుతాడు. అలాగే సరైన ఆ వస్తువును పొందుతాడు. అంచేత వీటికి అవగాహన చాలా అవసరం. వినియోగదారుల అవగాహన ఎంత అంటే ఇంత అంతా కాదు, అవగాహన లోపం వల్లే సమాజంలో ఇది కల్తీ సరుకులు వస్తున్నాయి, ఇంత నాసిరకం సరుకులు వస్తున్నాయి, అర్థం ఇంత ఖరీదైనది వస్తువులు వస్తున్నాయి, రకరకాలుగా వినియోగదారు దోపిడీకి గురవుతున్నాడు, మోసానికి గురవుతున్నాడు. అంచేత కన్జ్యూమర్ అవేర్నెస్ కావాలి. దానికోసమే డాక్టర్ సమరం కన్జ్యూమర్ అవేర్నెస్ ఛానల్ వినియోగి అని, దాని ద్వారా ఈ కన్జ్యూమర్ సంబంధించిన అవగాహన పెంచడం కోసం రకరకాల కార్యక్రమాలు దీంట్లో ఈ ఛానల్లో పెట్టాం. అలాగే కన్జ్యూమర్స్ రకాల చట్టాలు, చట్టపరంగా ఎన్నో రక్షణ కలిగి ఉంది వాళ్ళకి చట్టపరంగా, దాని గురించి అవగాహన కావాలి. అవగాహన లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది? అంచేత ఆ చట్టాలు ఏమున్నాయి, ఎలాంటి కేసుల్లో ఎలాంటి తీర్పులు చేయించబడం, డాక్టర్ పీవీఎస్ మూర్తి గారు
దీంట్లో ఈ రంగంలో చాలా ఆయన పాపులర్ అయిన ఆయన కార్యక్రమాన్ని మొత్తం ఈయన నిర్వహిస్తున్నారు. ఆ కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి మన ఛానల్లో వినియోగి అనే కార్యక్రమంలో ఎన్ని రకాల కార్యక్రమం చేస్తున్నాం అనేది కొద్ది తెలుసుకుందాం. ఆ రంగం జనాలు తప్పకుండా చూడాలి. కార్యక్రమాలు ప్రతివాడు చేతుంది కావాలి. ప్రతి ఒక్కరికి నువ్వు నేను అందరం కూడా వినియోగదారులమే. వినియోగదారు కానీ వాళ్ళు లేడు, ప్రతివాడు వినియోగదారుడే. అంటే వినియోగదారులకి అవగాహన కావాలి, చక్కని అవగాహన కావాలి. విజ్ఞానం దాని చేద్దాం. ఇప్పుడు ఎటువంటి కార్యక్రమాలు మనం ఇంతవరకు వచ్చేవో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ప్రోమో చూస్తాం, చూడాలనుకుంటున్నాం. వినియోగదారుల మధ్యన సత్సంబంధాలు లేవు. కన్స్యూమర్ సాలిడారిటీ ఇస్ ది నీడ్ ఆఫ్ ది అవర్ అని ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ అంటున్నారు. అందుచేత ఐక్యంగా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం అందరం కూడా సమైక్యంగా విషయాలపైన పోరాడాలి. లగేజ్ క్యారియర్ విరిగిపడి ఆవిడ మెడల మీద పడింది. ఆ క్యారియర్ మీద మనుషుల్ని కూర్చోబెట్టడానికి అవకాశం ఇచ్చిన రైల్వేస్ ది సేవాలోపంగా వినియోగదారుల కోర్టు భావించి ఆమె 75% హ్యాండిక్యాప్డ్గానే ఉండిపోయింది కాబట్టి ఆమెకు నష్టపరిహారం ఇప్పించింది మధ్యప్రదేశ్ స్టేట్ కమిషన్. ది కన్స్యూమర్ హ్యాస్ సో మెనీ ఫెసిలిటీస్. వీఆర్ సర్ప్రైజ్డ్ వై కన్స్యూమర్స్ ఆర్ నాట్ రియల్లీ ఎవిన్సింగ్ ఇంట్రెస్ట్ ఇన్ అప్రోచింగ్ ది కన్స్యూమర్ కమిషన్స్ టు గెట్ కాంపెన్సేషన్. సకల రుగ్మతలకు కారణభూతమై ఉన్న కల్తీ మహమ్మారిని కళ్లకు కట్టినట్లుగా దర్శింపజేస్తూ దానిని వెంటాడి వేటాడేందుకు వినియోగదారులు చైతన్య పూరితులై ఉద్యుక్తులు కావాలి. బీమా సంస్థ ఏజెంట్లు, బీమా సంస్థ డెవలప్మెంట్ ఆఫీసర్లు పాలసీ తీసుకున్నప్పుడు ఎంత తీయగా మాట్లాడతారో, ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు పరిహారం ఇవ్వాలన్నప్పుడు మాత్రము వీళ్ళ నిజస్వరూపాలు మనకు అర్థమవుతాయి. మనకు సరుకు తక్కువగా ఇస్తుంటే అది మీరు చూస్తే ఎందుకు పక్క వినియోగదారుడికి చెప్పలేకపోతున్నారు? వ్యాపారస్తులతో మీకున్న మొహోటం ఏంటి? ఈ రకంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నప్పుడు ఈ సంఘీభావం అన్న మాటకు అర్థమేంటి మీకు అర్థమవుతుంది. ఈ ప్రమాదం జరిగింది మరో వాహనం వల్ల, నడిపిన వ్యక్తి నిర్లక్ష్యంగా నడిపాడు కాబట్టి. మరి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు జిల్లా ఫారం తీర్పుతో ఏకీభవించి రిపేర్కైన ఖర్చుల్లో 75% ఖర్చుల్ని బీమా సంస్థే భరించుకోవాలి. హాల్మార్క్ నాణ్యమైన బంగారానికి గుర్తు అని ప్రభుత్వం చెబుతోంది. కానీ హాల్మార్క్ ఎలా ఉంటుందో, ఎక్కడ కనిపిస్తుందో మనకు తెలియదు. గురువింద గింజతో బంగారం తూకం వేసే రోజులు పోయినా ఇంకా తూకాల్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. నువ్వు వాళ్ళకి హామీ ఇచ్చావు మిమ్మల్ని సౌకర్యవంతంగా క్షేమంగా డెస్టినేషన్కి తీసుకువెళ్తానని నువ్వు చెప్పావు. అది నీ టికెట్ చెప్తుంది. మృతుడి భార్యకి ఇంచుమించు 10 లక్షల రూపాయల వరకు పరిహారం ఇమ్మని చెప్పింది. ఇలా ఎన్నో మంచి తీర్పులు తీసుకోవచ్చు, కానీ వినియోగదారుడు జిల్లా కమిషన్ ఆశ్రయించాలి. ఏదో జరిగిపోయింది కదా అని చెప్పి కర్మ సిద్ధాంతాన్ని పెట్టుకుని ఏదో జరిగిపోతాయండి ఇంకా మనం చేయగలిగింది ఏముంది అన్న నిరాశతో ఉంటే మాత్రము ఇటువంటి తీర్పులు వచ్చే అవకాశం ఉండదు. చివరి వరకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు, వెళ్ళి తనకు రావాల్సిన పరిహారాన్ని పొందగలిగాడు. ప్రమీల, చాలా విషయాలు తెలుసుకున్నాను కదా, మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.